అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఐ హోప్ మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో అండి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా దీపం పెట్టుకున్నాను చాలా డేస్ అవుతుందండి నేను దీపం పెట్టగా మినిమమ్ ఒక వన్ మంత్ అవుతుంది అనుకుంటాను ఎందుకు అంటే కొంచెం ఉంటాయి కదా అండి హౌస్ అన్నాక అందువల్ల నేను దీపం అయితే పెట్టలేదనమాట ఇంకా అయితే దీపం పెట్టేశాను చాలా హ్యాపీ అనిపించింది ఇంకా రెగ్యులర్గా పెడుతూనే ఉంటానండి నేను నాకు మొక్కండి నేను దేవుడికి ప్రతిరోజు దీపం పెడతాను అని మొక్కుకున్నాను అనమాట అది కంటిన్యూ చేస్తూనే ఉంటాను లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట దేవుడు లేనిదే మనం లేం కదా అండి ఇక్కడ వచ్చేసి ఇంకా పాలు అనమాట మార్నింగ్ టైంలో పాలు కాచిపెట్టుకున్నాను ఇంకా మమ్మీతో బయటికి వెళ్ళాను కదా అండి దీని ముందటి వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది ఇంకా పాలు తోడు పెట్టడం మర్చిపోయాను ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇంకా అలా నేను మర్చిపోయాను ఇంకా ఈవినింగ్ టైంలో సడన్గా చూస్తే అయ్యో పాలు తోడుపెట్టలే కదా అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వాడిని వేడి చేస్తున్నాను పాలు వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా నేను పాలు అయితే తోడుపెట్టుకుంటాను అంతకుముందే ఇంకా రైస్ కడిగేస్తున్నానండి రైస్ కడిగి పక్కకు పెట్టుకుంటాను అనమాట అదే మార్నింగ్ టైంలో అయితే కొంచెం హడావుడిగా ఉంటుంది రైస్ పెట్టడం ఇవన్నీ చేసుకోము కదా కానీ ఇలా పిల్లలు ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు ట్యూషన్కి కూడా వెళ్ళడం లేదండి పిల్లలు ఇంకా అందువల్ల త్వరగా తినిపించేసి త్వరగా నిద్రపుచ్చి నిద్రపుచ్చాలి అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ట్యూషన్కి వెళ్ళక స్కూల్కి వెళ్ళక ఇంకా ఉన్నారనుకోండి వాళ్ళకి లేని ఆలోచనలు వస్తాయన్నమాట మొబైల్ చూడాలి టీవీ చూడాలి అని చెప్పేసి అందుకని వాళ్ళని కొంచెం వాటికి దూరంగా ఉంచడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నానండి చూడాలి ఇంకా అందుకని ఎర్లీగా ఫుడ్ ప్రిపేర్ చేసి ఎర్లీగా పడుకోబెట్టచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రైస్ కుక్ చేస్తున్నాను అలాగే ఇంకా పిల్లలకి స్నాక్స్ అంటారా ఏం ప్రిపేర్ చేయలేదండి మమ్మీ వాళ్ళ ఇంట్లో మా స్వాతి అంటే మా మధ్యలో అవి పూరి చేసిందనమాట పిల్లలు అక్కడే తింటారు నేను తింటాను తక్కువ తింటానన్నమాట పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు అక్కడ తింటున్నారు ఇంకా నేను స్నాక్ కింద వచ్చేసి ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఫ్రూట్స్ తింటూ కూర్చున్నామనుకోండి టైం వేస్ట్ అవుతుంది కదా ఇంకా వాటిని తింటూనే నేను పని చేసుకుంటాను అనమాట ఫ్రూట్స్ తింటూ ఇలా రైస్ పెట్టేస్తున్నాను అలాగే పాలు తోడు పెట్టుకున్నానండి ఇంట్లో ఆనియన్స్ లేవని చెప్పాను కదా ఇంట్లో ఆనియన్స్ అయితే అస్సలు ఇవ్వండి మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా లేవన్నమాట ఇంకా అందుకని చెప్పేసి చట్నీ తాలింపు పెట్టుకుంటున్నాం ఆనియన్స్ లేకుండా అసలు కర్రీ చేయనండి అస్సలు చేయాల చేయడం నా వల్ల కాదనమాట ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది కదా మార్నింగ్ నేను ఓట్స్ చేసుకున్న దాంట్లో ఆనియన్స్ లేకపోతేనే పెద్దగా తినాలి అనిపించలేదనమాట అలవాటు అయిపోయింది కదా అలా మనకు ఇంకా అలాగే ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేస్తానులే అని చెప్పేసి పండుమిర్చి పచ్చడి ఉంటుంది కదా అండి అదైతే నేను తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట కొంతమంది పోపు అంటారు కొంతమంది తాలింపు అంటారు మా సైడ్ వచ్చేసి తాలింపు అంటారండి ఇంకా చట్నీ అయితే తాలింపు పెట్టుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే కదా నేను కరివేపాకు కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను చాలా హెల్దీ అండి కరివేపాకు ఎక్కువగా యూస్ చేయడం వల్ల హెయిర్కి కావచ్చు కళ్ళకి కావచ్చు చాలా చాలా మంచిది మంచి బెనిఫిట్స్ ఉంటాయి అలాంటి బెనిఫిట్స్ ఉన్నవి ఏదైనా నేను అసలు మిస్ చేయను అండి ఇంకా ఇక్కడైతే చట్నీ తాలింపు పెడుతున్నాను చట్నీ తాలింపు పెట్టేలోపు నేను ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఏంటక్క వీడియో లెంత్ ఇంత చిన్నగా ఉంది మీరు అని మీరు అనుకోవచ్చు యాక్చువల్లీ ఇది ట్వంటీ మినిట్స్ అబవ్ ఉండే వీడియో అండి బై మిస్టేక్లో నేను డిలీట్ అనమాట అందులోనూ నా ఫోన్ చిన్న ప్రాబ్లం వచ్చింది నా ఫోన్ పగిలిందండి ఇది వచ్చేసి కొత్త ఫోన్ అనమాట కొత్త ఫోన్ తీసుకున్నాను మళ్ళీ తీసుకున్నానండి నా డబ్బులు మొత్తం ఫోన్లకే ఖర్చు అయిపోతుంది ఇంక అందువల్ల నాకు సెట్టింగ్స్ అర్థం కావడం లేదు ఒకసారి తమ్ముడికైతే చూపించాలి అనుకుంటున్నాను అందువల్ల నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా వీడియోస్ డిలీట్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంది ఇంకా సిక్స్ మినిట్స్ వీడియో మిగిలిందండి చాలా బాధ అనిపించింది అస్సలు సెండ్ అవ్వట్లేదు అనమాట ఇంకా ఏదో అలా పెట్టేద్దాంలే ఇంకా రేపటి నుంచి కొంచెం లెంతీ వీడియోస్ పెడదాము ప్రస్తుతానికైతే ఈ చిన్న వీడియోతో అడ్జస్ట్ అవుదాము అనుకున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఈ చిన్న వీడియో అయితే పెడుతున్నానండి నాకు ఇంత ఇంత చిన్న చిన్న వీడియోస్ అంటే అసలు నచ్చవన్నమాట నాకే నచ్చవండి మేబీ మీకు బోర్ కొడుతుందో లేదో నాకు తెలీదు అంటే పెద్ద వీడియోస్ చూడడం వల్ల మీకు బోర్ కొడుతుందో లేదో అన్నట్లుగా ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ నా వీడియోస్ మాత్రం మినిమం ట్వంటీ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఎబోనే ఉండాలి అని కోరుకుంటాను ఇంత చిన్న చిన్న వీడియోస్ అది నాకు పెట్టాలి అనిపించదండి కాకపోతే నేను మీరు అడిగారు కదా అక్కడ రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ంతం చేసుకుంటారు అనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నానండి ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీ ప్రిపేర్ చేశాను కదా ఐ మీన్ తాలింపు పెట్టుకున్నాను కదా ఇంకా ప్లేన్ చట్నీ అయితే తినలేమండి పెరుగు కూడా లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి అప్పుడాలైతే వేయించి పెట్టుకుంటున్నాను అంటే చిప్స్ కానివ్వండి ఇవి వచ్చేసి రైస్ చిప్స్ అంటాం కదా అవి కూడా వేయించి పెట్టుకున్నాను అనుకోండి ఇవి మనము రైస్లోకి తినొచ్చు పిల్లలు టైంపాస్గా కూడా తింటారండి నేను కూడా తింటాను అనమాట చాలా ఇష్టం నాకు ఇలా చిప్స్ తినడము ఇలాంటివి మనం అప్పడాలు ఉంటాయి కదా అండి అవి పప్పులోకి అలా చేసుకుంటాం కదా అవి కూడా అండి నేను విడిగా కూడా తింటాను అనమాట ఇంకా చట్నీ చల్లారిన తర్వాత ఒక చిన్న దాంట్లోకి అయితే తీసి పెట్టుకున్నాను అలాగే పెరుగు కూడా తోడ్పెట్టుకున్నాను అనమాట ఓకే అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ